హాయ్ ఫ్రెండ్స్, సియోస్ కిచెన్ మీకోసానికి స్వాగతం. ఈరోజు నేను కొత్తిమీర టమాటా పచ్చడి ఎలా తయారు చేసుకోవాలో చెప్తాను. అయితే ఇది ఇడ్లీ దోశల్లో కండి. నేను మళ్ళీ కొత్తిమీర టమాటా నిలవ పచ్చడి అన్నంలోకి లేదా రైస్లోకి ఎలా తయారు చేసుకోవాలో తర్వాత ఇంకో వీడియోలో పెడతాను. దీనికి ముందుగా స్టవ్ మీద ప్యాన్ పెట్టుకుని ఒక అరకప్పు పలుకులు తీసుకోవాలి, చిన్న పలుకులు. దీన్ని మీడియం ఫ్లేమ్లో ఫ్రై చేయాలండి. కొద్దిగా ఇందులోనే పలుకులు ఎక్కువ వేసుకోకూడదండి, తక్కువ వేసుకుంటేనే మీకు కొత్తిమీర ఫ్లేవర్ తెలుస్తుంది. హై ఫ్లేమ్లో కూడా వేపుకోవచ్చు, కానీ మీడియం ఫ్లేమ్లోనే ఫ్రై చేసుకుంటే టేస్ట్ బాగుంటుంది పలుకులు. కాబట్టి పలుకులు వేగిపోయాక ఇప్పుడు కొద్దిగా ఒక 3-4 టేబుల్ స్పూన్స్ ఆయిల్ వేసుకొని ఒక 2 వెల్లుల్లి రేకలు, అలాగే 1 టీ స్పూన్ జీలకర్ర జస్ట్ ఇలాగా ఫ్రై చేయండి చాలు. ఇప్పుడు ఇందులో 2 టీ స్పూన్స్ పచ్చెనపప్పు, అలాగే 2 టీ స్పూన్స్ మినప్పప్పు వేసుకొని ఇలాగా ఫ్రై చేయండి. ఒక 1/2 నిమిషం సరిపోతుంది. ఇప్పుడు ఇందులో నేను పచ్చిమిర్చి, అలాగే కరివేపాకు, అలాగే 2 ఎండుమిర్చి, 3 పచ్చిమిరపకాయలు, 2 ఎండుమిరపకాయలు స్పైసీ సరిపోతుందండి. ఒకవేళ మీ పచ్చిమిర్చి స్పైసీ ఎక్కువ ఉంటే కొద్దిగా తగ్గించుకోండి, మీ టేస్ట్కి తగ్గట్టు వేసుకోండి. ఇప్పుడు అది ఒక 2 నిమిషాలు ఫ్రై అయ్యాక కొత్తిమీర మనం ఏదైతే తీసుకున్నామో, నేను ఒక కట్ట తీసుకున్నాను, ఒక చిన్న కట్ట తీసుకున్నాను. ఇలాగ శుభ్రంగా కడుక్కొని చిన్న చిన్న ముక్కల కింద కోసుకొని ఇలా వేసుకోండి. ఇందులో ఒక చిన్న అల్లం ముక్క వేసుకున్నాను. ఇప్పుడు దీని మీద మూత పెడదాము. కొత్తిమీర దగ్గర అయ్యే వరకు ఒక 4-5 నిమిషాలు సరిపోతుంది, లేదా 3 నిమిషాలైనా సరిపోతుంది. ఒకసారి చూసుకోండి కొత్తిమీర ఇలాగ దగ్గరగా అయిపోతుంది. ఇప్పుడు ఇది ఇలా దగ్గరగా అయిపోయాక మనం టమాటాలు వేసుకుందాం. నేను ఒక 4 టమాటాలు తీసుకున్నాను, మీడియం సైజువి. ఇప్పుడు అందులో ఉప్పు వేసుకొని మూత పెట్టడమే. మీకు ఇంకా టమాటా కావాలంటే 1-2 ఎక్స్ట్రా యాడ్ చేసుకోవచ్చు. దీన్ని మూత పెడదాం టమాటా సాఫ్ట్ అయ్యి మెత్తగా అయ్యి దగ్గరగా అయిపోయే వరకు. ఇది ఒక 5-6 నిమిషాలు పడుతుంది. చూసారు కదా దగ్గరగా అయిపోయింది. ఇది చల్లారాక మనం మిక్సీ కొట్టేసుకోవడమే. ముందుగా మనం పలుకులు మిక్సీ కొట్టుకొని తర్వాత ఇది వేసుకొని మిక్సీ కొట్టేసుకోవడమే. ఇదిగోండి పలుకులు వేసాను కదా, దాన్ని ముందు పౌడర్ కింద చేస్తాను. తర్వాత ఇదిగోండి ఈ వేగిన కొత్తిమీర టమాటా వేసి ఇలా మిక్సీ కొట్టేసాను. చూసారు కదా దీనికి పోపు కూడా అవసరం లేదండి, ఇలా తినేస్తే బాగానే ఉంటుంది ఇడ్లీ దోశలోకి. ఒకసారి మీ ఇంట్లో కూడా ట్రై చేయండి, మరీ నీళ్ళ చేయకండి. ఇలా చేసి ఒకసారి ఎలా వచ్చిందని నా కామెంట్ సెక్షన్లో పెట్టండి. అదేవిధంగా నా ఛానల్ మీరు ఫస్ట్ టైం చూసినట్లయితే నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసి పక్కనే ఉన్న బెల్ ఐకాన్ని క్లిక్ చేస్తే నా నోటిఫికేషన్స్ అన్నీ మీకు వస్తాయి ఫ్రెండ్స్. ఓకే వ్యూయర్స్, బాయ్, థ్యాంక్ యూ.